లవర్ బాయ్ నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ తన మార్కిట్ అందుకోగా ఇక మీదట కెరియర్ లో అదే దూకుడు చూపిస్తాడని అనుకోగా మార్చర్ల నియోజకవర్గం సినిమా రిజల్ట్ అయితే షాక్ ఇచ్చింది ఈ సినిమా థియేటర్లోనే కాదు అన్ని ప్లాట్ఫామ్ల మీద గా నిలిచింది ఆ సినిమా తర్వాత ఒక్కంతం వంశీ డైరెక్షన్లో మూవీ ప్లాన్ చేశారు నితిన్ మారేడుమిల్లిలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది మరి ఏమైందో ఏమో నెక్స్ట్ షెడ్యూల్ విషయంలో మాత్రం చిత్ర బృందం సైలెంట్ గా ఉన్నారు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు నితిన్ అందువల్ల నితిన్ ఏ మాత్రం తొందర పడకూడదని కూడా ఫిక్స్ అయ్యాడట రైటర్ గా సూపర్ హిట్స్ అందుకున్న ఒక్కంతం వంశీ డైరెక్టర్ గా నా పేరు సూర్య ప్లాప్ అవ్వడంతో ఒక్కంతం వంశీ కెరీర్ రిస్క్ లో పడింది ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి మాత్రం ఎలా ఉండేదో కానీ ఈ సినిమా పోవడం వల్ల వక్కంతం వంశీకి ఛాన్సులు లేకుండా అయిపోయాయి అయితే నితిన్ కి కథ చెప్పగా సినిమా ఓకే చేశారు ఆల్రెడీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమాకు కావాల్సిన బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అందుకే తొందర పడకుండా ప్లాన్ చేస్తున్నారట అటు నితిన్ కి ఇటు డైరెక్టర్ వక్కంతం వంశీకి ఇద్దరికి సినిమా హిట్ కంపల్సరీ అయింది డైరెక్టర్ గా తన ఫస్ట్ సినిమా ప్లాప్ అనిపించుకున్న వక్కంతం వంశీ సెకండ్ సినిమా హిట్ పడితే మరో ఛాన్స్ వస్తుంది ఇక నితిన్ కూడా మిగతా యువ హీరోలంతా వరుస హిట్లతో దూసుకుపోతుంటే నితిన్ మాత్రం ఒక్క హిట్ రెండు మూడు అన్నట్టుగా కెరీర్ కొనసాగిస్తున్నాడు కంటిన్యూ గా హిట్ సినిమాలు అందించడంలో ఫెయిల్ అవుతున్నాడు నితిన్ అందుకే ఇక మీదట కథల విషయంలో మరింత జాగ్రత్త పడాలని కూడా ఫిక్స్ అయ్యారట ఒక్కంతం వంశీ సినిమా లేట్ అవడానికి కారణం కూడా ఈ సినిమా ఇంకా బాగా చెక్కుతున్నారనే టాక్ కూడా వచ్చింది మరి ఈ సినిమాతో అయినా నితిన్ ఎలాంటి హిట్ అందిస్తాడో చూడాలి